राष्ट्र प्रभुत्वं वैएसआर उचित व्यवसाय विद्युत पथकानिकि श्रीकारं चुट्टिंदनि कडप जिल्ला जम्मलमडुगु वैएसआरसीपी नायकुलु बडिगिंचली चंद्रमौळि तेलिपारु। जम्मलमडुगु विज्ञान स्कूल आवरणलो वैएसआरसीपी नायकुलु बडिगिंचली चंद्रमौळि मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू వ్యవసాయ ఉచిత విద్యుత్తులో భారీ సంస్కరణలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు। రైతును రాజుగా చేయాలనే ధ్యేయంగా చర్యలు చేపట్టిందని, ఎంత విద్యుత్ వినియోగిస్తే ఆ మేరకు బిల్లు మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు బడిగించలి చంద్రమౌళి తెలిపారు। ఉచిత విద్యుత్ అంటే ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారని, తండ్రి బాటలోనే పయనిస్తూ నేటికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు। ఈ కార్యక్రమంలో రైతులు హరినారాయణ, బాలకృష్ణ, ఆచారి, శ్రీనాథుడు, శివ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాన్ని పండగ చేయడానికి రైతును రాజుగా చేయాలని దేంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తా ఉంది। అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత వ్యాపార విద్యుత్ ప్రకార విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది। అదే విధంగా ఈ యొక్క వ్యాపార ఉచిత విద్యుత్తులో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది। రైతు ఎంత విద్యుత్ వినియోగిస్తే ఆ మేరకు బిల్లు మొత్తాన్ని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది। జమ చేయడానికి ప్రభుత్వం వచ్చేసి చర్యలు చేపట్టింది। ఉచిత విద్యుత్ అంటే మనకొచ్చేసి ముఖ్యంగా ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు గుర్తుకొస్తారు। అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాల తండ్రి బాటలోనే పయనిస్తూ మరి అదే విధంగా ఈ యొక్క ఉచిత విద్యుత్తును నాటి నుండి నేటి వరకు కూడా కొనసాగిస్తూ మరి రైతుల పక్షపాతిగా మరి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి ముఖ్యంగా చూస్తే మరి వైఎస్ఆర్ ఉచిత వ్యాపార విద్యుత్ పథకం ద్వారా రైతులకు మరి ఎంత మేరకు విద్యుత్ ఉపయోగిస్తారో, మరి ప్రభుత్వం నుంచి ఎంత మేర మరి లబ్ధి పొందుతారనేటువంటి విషయాన్ని రైతులకు వచ్చేసి తెలుస్తా ఉంది, అంటే తెలుస్తుంది। అదేవిధంగా ప్రభుత్వం వచ్చేసి ఎంత మేరకు వచ్చేసి విద్యుత్కు రైతులు ఖర్చు పెడతా ఉందో మరి ఆ యొక్క రైతులు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది। అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యుత్ను కూడా ఉపయోగించేటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ కూడా మరి రైతులు కూడా అడిగేటువంటి ప్రభుత్వాన్ని అడిగేటువంటి హక్కు కూడా ఉంటుంది। అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపో అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము, అదేవిధంగా వచ్చేసి లో వోల్టేజ్ రావడము, మరి కరెంటు సరిగా సప్లై కాకపోవడం విధంగా ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి। కాబట్టి రైతులకు వచ్చేసి మీటర్లు ఉపయోగించడం ద్వారా మరి ఆ యొక్క ఆ సమస్య పూర్తిగా తీరిపోతుంది। అదేవిధంగా డిస్కంలు కూడా ఎక్కువగా పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది। కాబట్టి మరి ఖచ్చితంగా ఈ యొక్క రైతులకు వచ్చేసి మీటర్లు ఉపయోగించడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు కూడా ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో। అదేవిధంగా చూస్తే మరి ఒక దశలో చూస్తే మరి వ్యవసాయం ఆ రోజుల్లో యొక్క చంద్రబాబు నాయుడు కూడా మరి ఉచిత విద్యుత్ ఇస్తే మరి కరెంటు తెగుల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి హేళన చేసినటువంటి నాటి మాటలు రైతులు వచ్చేసి నేటికి కూడా రైతులు గుర్తుంది। మరి అలాంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు వచ్చేసి నమ్మవద్దు, ఎవరు రైతాంగం ఎవరు కూడా నమ్మవద్దు, విశ్వసించవద్దని చెప్పేసి విచ్చ ప్రచారం చేస్తా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు। కాబట్టి ఆయన మాటలు రైతులు ఎవరు నమ్మవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి అదేవిధంగా చూస్తే 30 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్తుకు డోకా లేకుండా మరి ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక అడుగు మరో అడుగు ముందుకేస్తూ 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి మరి రైతులకు వచ్చేసి 30 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈజ్ ఆఫ్ డూపింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి మొదటి స్థానం రావడం అనేటువంటిది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।